చేరాలి అని అనేటువంటి మానవ ప్రయత్నంలో చంద్రుని మీద కాలు మోపిన మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే చంద్రయాన్లో చంద్రుని మీద పంపించినటువంటి శాటిలైట్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కో పైలట్ అండి, ఒరిజినల్ పైలట్ కాదు, ఎవరికి తెలియదు, ఆయన కో పైలట్. అసలు ఒరిజినల్గా పైలట్ ఎడ్విన్ ఆల్డ్రిన్కి సహాయకుడు కో పైలట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వీళ్ళిద్దరూ మూన్ ఎక్స్పెడిషన్లో చంద్రుని మీదకి వెళ్తారు, చంద్రుని మీద ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత కింద కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వస్తుంది, పైలట్ నువ్వు ఇమీడియట్గా చంద్రుని మీద ల్యాండ్ కండి అని. ఎడ్విన్ ఆల్డ్రిన్ ఇది చంద్రుడు, ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటో అని తటప్రదిస్తూ అలా కాసేపు వెయిట్ చేస్తాడు. ఒక కొంత సమయం తర్వాత మళ్ళీ కమాండ్ వస్తుంది కిందన్న కంట్రోల్ రూమ్ నుంచి, కో పైలట్ నెక్స్ట్ అంటాడు. కో పైలట్ నెక్స్ట్ అనగానే ఆ కమాండ్ మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు మోపేస్తాడు. కాలు మోపడంతో చంద్రుని మీద కాలు మోపిన మొట్టమొదటి మానవుడు ఎవడయ్యారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయ్యారు. అసలు ఆ ఎక్స్పెడిషన్ కి కెప్టెన్ ఎవరు? ఎడ్విన్ ఆల్డ్రిన్. ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు కాలు మోపరా బాబు అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఈయన వెయిట్ చేస్తున్నాడు, కింద వాళ్ళు కమాండ్ని వెంటనే స్వీకరించి కాలు మోపకుండా ఆలస్యం చేయడంతో నెక్స్ట్ కమాండ్కి కో పైలట్ నెక్స్ట్ అంటే వాళ్ళు కింద ఉన్నారంటే పైలట్ ల్యాండ్ అయిపోయామని కో పైలట్ నెక్స్ట్ అనగానే ఎడ్విన్ ఆల్డ్రిన్ వీడు, యాక్చువల్గా నేను చెప్పిన ఎడ్విన్ ఆల్డ్రిన్ ప్రపంచంలో చాలా పెద్దగా ఎవరికి తెలియదు, ఎవరో పుస్తకాలు బాగా తెలియవాడు, పెద్దగా ఎవరు తెలియదు. మనందరం కూడా మూన్ ఎక్స్పెడిషన్ చంద్రుని మీద కాలు మోపింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటాం. కాబట్టి మిత్రులారా, మనం ఏ విషయంలో అయినా సరే మన టైం ప్రకారం పంక్చువల్గా మనం చేయాల్సిన పని చేయాల్సిన సమయానికి ఖచ్చితంగా చేయాలి. అట్లాగే మీరు మాతో పాటు కలిసి పనిచేయడానికి ఈ జర్నలిస్టులో ముందుకొచ్చారు కాబట్టి మీకు ఉత్సాహం కలిగించే హిస్టారికల్ ఇష్యూ ఒకటి చెప్తా. అది జనరల్గా మా పోలీసు కొంతమంది తెలుసు, బయట ప్రపంచానికి తెలియకపోయినా మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతుందా? ఎక్కడ? ప్రపంచంలో ఒక చోట కాదు, రెండు చోట యుద్ధాలు జరుగుతున్నాయి. భీకర యుద్ధాలు రెండు చోట్ల, ఒకటి గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్కి పాలస్తీనా జరుగుతుంది, అంతకుముందే రష్యాకి ఉక్రెయిన్ కూడా యుద్ధం జరుగుతుంది. హిస్టరీలో ఇట్లాంటి యుద్ధాలు చాలా జరిగినాయి. అందులో మోడర్న్ లైఫ్లో చెప్పుకోదగ్గ ఒక గొప్ప యుద్ధం అమెరికన్ వార్ ఆఫ్ వియత్నాం అని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత అమెరికా తలపెట్టిన ఒక యుద్ధంలో ఆల్మోస్ట్ ఓడిపోయినంత పని అయినటువంటి యుద్ధం అమెరికన్ వార్ ఆఫ్ వియత్నాం. అంటే ఎంత భీకర యుద్ధం అంటే వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సోల్జర్స్కి అమెరికన్ ప్రభుత్వం ఫుడ్ సప్లై చేయలేక ఫుడ్ లేక కామెంట్ చచ్చిపోతారు. ఎట్లా మరి ఫుడ్ మనం ప్రొవైడ్ చేయాలి, ఈలోగా అలా సైనికులు ఏం తిని బతకచ్చు అంటే చచ్చిపోయిన సైనికుల శరీరంలో గుండె, మానవ గుండె, హార్ట్, ఇట్ ఈజ్ ఈటబుల్, దీన్ని మనం తీసేసి కాల్చి తినచ్చు, తద్వారా కొంతకాలం బతకచ్చు అంటే అలా కూడా ఆ యుద్ధంలో చేశారు. సో ఆ యుద్ధంలో అమెరికన్ సేనలకి వియత్నాం దగ్గరలో ఎక్కడ బేస్ దొరకపోతే ఒక దేశం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ముందుకొస్తారు, అక్కడ బేస్ పెట్టుకుంటారు. ఆ వార్లో లక్కీగా అమెరికా వాళ్ళు గెలవరు కానీ సాగు తప్పి కలినట్టుపోయినట్టుగా వియత్నాం వాళ్ళతో కొంచెం అగ్రిమెంట్ చేసుకుంటారని బయటకు వచ్చేస్తారు. సో యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధంలో సాయం చేసినటువంటి ఆ దేశానికి అమెరికన్ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని పిలిపించి, మీరు మాకు బాగా హెల్ప్ చేశారు, మీరు హెల్ప్ చేయకపోతే అమెరికా ప్రపంచం ముందు ఓడిపోయిన దేశంగా నిలిపోయేది, మీకేం కావాలో కోరుకోండి.
జనరల్గా అమెరికన్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే లేదో ల్యాండ్ అడుగుతారు, లేకపోతే క్యాష్ గోల్డ్ అడుగుతారు అనుకుంటారు. కానీ ఆ దేశ ప్రధానమంత్రి ఏం అడగండి, ఏం అడగకుండా మాకేం అక్కర్లేదండి, చెప్పిన యూనివర్సిటీలో, మేము చెప్పిన అమెరికన్ యూనివర్సిటీలో మా దేశపు విద్యార్థులకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో సంవత్సరానికి 100 మంది చెప్పిన 4 బ్యాచ్లుగా 400 మంది విద్యార్థులని మేము పంపిస్తాం, మీరు సీట్లు ఇప్పించండి అంటాడు. అమెరికన్ ప్రెసిడెంట్ నవ్వుకుంటాడు, ఓ ఇంతేనా, మేమేదో అడుగుతారు అనుకున్నాం, మీరు మీకు ఇష్టం కోరుకోండి, అమెరికాలో యూనివర్సిటీగా ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇంజనీరింగ్ అంటే 4 ఇయర్స్, సంవత్సరానికి 100 మంది చెప్పిన 4 ఇయర్స్లో 400 స్టూడెంట్స్ అమెరికా వెళ్తారు, అమెరికాలో వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తారు. అప్పటి వరకు ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో, ఆటోమొబైల్స్ అంటే కార్లు, బస్సులు, లారీలు తయారు చేసే రంగాన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటారు. అప్పటి వరకు ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో అందరికంటే ముందున్న దేశం అమెరికా. ఈ 400 మంది విద్యార్థులు అక్కడ చదువుకుని బయటకు వచ్చేసిన తర్వాత అమెరికాకి పోటీగా ఈ దేశం, ఆ దేశం తయారవుతుంది. ఇప్పుడు ఆ దేశమే ప్రజెంట్ మోడర్న్ వరల్డ్లో ఆటోమొబైల్ రంగంలో రారాజుగా వెళ్ళిపోతుంది. మిత్రుల, అంటే ఒక దేశం యొక్క గతిని, దిశని మార్చగలిగేటువంటి బలమైనటువంటి బేసు ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది అని చెప్పడమే నేను చెప్పినటువంటి ఒక ఇది, ఇట్ ఇస్ అ హిస్టారికల్ ట్రూత్. నేను ఏదో మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్పిన ఒక పిట్టకథ కాదు, దిస్ ఇస్ హిస్టారికల్ ట్రూత్. అమెరికన్ వార్ ఆఫ్ వియత్నాం తర్వాత ఆ దేశం కోరిక మేరకు 400 మంది యువ ఇంజనీర్లని అమెరికా తయారు చేసి పంపిస్తే ఆటోమొబైల్ రంగంలో వాళ్ళ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇతర ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దేశం యొక్క డెవలప్మెంట్లో, ఒక సమాజం యొక్క డెవలప్మెంట్లో, ఒక కుటుంబం యొక్క డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ పాత్ర ఎంతో ఉంటుంది. మన విషయానికి వస్తే ఈ నెల 13వ తారీఖున మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 7 కాన్స్టిట్యూన్సీస్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మా పోలీసు వారితో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా, ఎన్సీసీ క్యాడెట్స్గా మీరంతా కూడా మాతో పాటు కలిసి పనిచేస్తారు. 12వ తారీఖున బ్రీఫింగ్ ఉంటుంది, 13వ తారీఖున మాతో పాటు మీరు ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది ఎన్ఎస్ఎస్ వారికి పోస్టల్ బ్యాలెట్స్ కూడా అప్లై చేసాము, వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక టీషర్టు, మిమ్మల్ని గుర్తుపట్టేలాగా ఒక టీషర్టు, ఒక క్యాపు, ఒక ఐడి కార్డు, సిపి గారితో అలాగే కలెక్టర్ గారితో కలిపి ఒక లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మా డీసీపీ హరికృష్ణ గారు మీకు డిస్ప్లే చేస్తారు ఆఫీసర్స్. కాబట్టి మిత్రులారా, మీరంతా మీ యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు 70 మంది వచ్చారండి. రమేష్ గారు ఎక్కడ, రమేష్ గారిని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారిని పిలిచి సార్ ఎన్ఎస్ఎస్ వారు మాకు కావాలంటే 70 మంది వచ్చారు, అలా కాదు సార్ మాకు చాలా అవసరం అని చెప్పి మేము కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తే నౌ దాట్ ద నంబర్ హ్యాస్ టచ్డ్ 450, 1250 ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం సార్ అని చెప్పి